పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో పేరు మోసిన డాక్టర్, వ్యాపార రంగంలో కూడా బాగానే స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితం, కానీ ఆయన మనస్సంతా పుట్టిన గడ్డపైనే. గుంటూరును అభివృద్ధి చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, యువతకు విద్యావకాశాలు కల్పించాలని నిత్యం పరితపించేవారు. అందుకే అమెరికాలో ఉన్నప్పటికీ గత 20 ఏళ్లుగా పెమ్మసాని గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా యువత భవితకు బాటలు వేసేందుకు, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యనందించేందుకు పెమ్మసాని కృషి చేస్తున్నారు. గుంటూరులో పెమ్మసాని ఫ్యామిలీకున్న ప్రజాబలాన్ని చూసి టీడీపీ చంద్రశేఖర్ను ఎంపీగా బరిలోకి దించాలి అని నిర్ణయించింది. అప్పటి నుంచి పెమ్మసాని నిఖార్సైన, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నప్పటికీ, ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నప్పటికీ సమయం సందర్భానుసారంగా మాట్లాడుతూ పెమ్మసాని అందరి మన్ననలు పొందుతున్నారు. సంక్షేమం ఒక్కటే కాదు, ప్రతి ఒక్క పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్తా ఉన్నాను. సలహాదారుల పేరుతో 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అందులో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు 140 కోట్ల రూపాయలు తినేశారు అని చెప్తా ఉన్నాను. మరి రంగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు మార్చడం కోసం 1350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ డబ్బంతా ఉంటే ఈ రోడ్లు అయ్యాయి కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరిని. యువకులు, చదువుకున్న వారు మీరందరూ ఆలోచించాలి. అనాదిగా ఎప్పటి నుంచో మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనో కాంగ్రెస్ పార్టీ అనో ఓట్లు వేయొద్దు. ఎందుకంటే పార్టీలలోని వ్యక్తులు మారిపోతుంటారు, వ్యక్తులు మారినప్పుడు వారి భావజాలం మారిపోతూ ఉంటుంది. కాబట్టి అదే భావజాలం ఎప్పుడు కూడా ఉంటుంది అనేది కరెక్ట్ విధానం కాదు. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్ కు హాజరైన పెమ్మసాని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాజకీయం తక్కువ మాట్లాడి విద్యార్థులకు ఉపయోగపడే అంశాల గురించి ఎక్కువగా మాట్లాడారు. కావాల్సినవి రెండే రెండు. ఒకటి, మీరు ఏదో ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల, సెల్ఫ్ మోటివేషన్. రెండోది, సాధించడానికి అవసరం ఏదో కలలుగంటూ కాదు, కలలు సాధించుకునే విధంగా ప్రతిరోజు మీరు వేసేటువంటి అడుగులు, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ రెండు ఉంటే మీరు ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెమ్మసాని కృషి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారంలో లేకపోయినప్పటికీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతమున్న ఉపాధి అవకాశాలను యువతకు వివరిస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తామని, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. చంద్రశేఖర్ ప్రసంగాలు, తమ కోసం ఆయన చేస్తున్న కృషిని చూసి యువత ఆకర్షితులవుతున్నారు. పెద్ద ఎత్తున యువకులు స్వచ్ఛందంగా ఆయన వెంట అడుగులేస్తున్నారు. మీకు ఉన్న స్కిల్స్, మీకు లేని స్కిల్స్ తోటి కాంప్లిమెంట్ గా ఉండేటువంటి తోటి విద్యార్థులతో కలిసి బిజినెస్ పెట్టుకోవచ్చు. మంచి అధ్యాపకుల్ని, లేకపోతే సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళని మెంటర్స్ గా పెట్టుకున్నారంటే కొన్ని రోజులు లేట్ అయినా కూడా మీరు సక్సెస్ అందుకుంటారు. కాబట్టి ఎటువంటి నిరాహ నిస్పృహలకి పోకుండా మాలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో కష్టపడితే మీరందరూ కూడా గొప్పవారు అవుతారని తెలుపుకుంటూ పెమ్మసాని వెంట ప్రచారం, ర్యాలీల్లో పెద్ద ఎత్తున యువకులు పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది, పెమ్మసాని చంద్రశేఖర్ కు యువత ఎంతలా ఆకర్షితులవుతున్నారు. స్వతహాగా యువకులు సోషల్ మీడియాలో పెమ్మసానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి నాయకుడే తమకు కావలసింది అంటూ కామెంట్ల రూపంలో పెమ్మసానిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. తప్పకుండా పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించుకుని తీరుతామని అంటున్నారు.